ఆమె మంత్రిగా ఉన్నారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్ళినప్పుడు కీలకంగా ఉన్నారు అతిషి. కేజ్రీవాల్ రాజీనామాకు ముందే అతిషి ఎంపిక జరిగినట్టుగా తెలుస్తోంది. కేజ్రీవాల్ ప్రతిపాదనకు శాసనసభ పక్షం కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. సాయంత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ పక్షంలో ఎమ్మెల్యేలంతా కేజ్రీవాల్ నిర్ణయాన్ని ఆమోదించినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రి అతిషి ఎన్నుకున్నారు. అతిషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారు. ఎస్, పార్టీని కష్టకాలంలో అండగా నిలిచింది, తాను కష్టపడింది, కన్నీళ్లు పెట్టింది, ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతుంది. ఎస్, విద్యాశాఖ మంత్రి అతిషి ప్రస్తుతం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడింది. ఆమె గతంలో ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియాకు సలహాదారుగా తన రాజకీయ కెరీర్ను ప్రారంభించింది. తర్వాత పార్టీ ఆయన్ను గోవాకు ఇన్ఛార్జ్గా చేసిన నేపథ్యంలో ఆమె కీలకంగా వ్యవహరించింది, రాజకీయాల్లో తిరిగింది. ఇక ఢిల్లీలో జన్మించిన అతిషి పంజాబీ రాజ్పూత్ కుటుంబానికి చెందింది. పంజాబీ రాజ్పూత్ కుటుంబానికి చెందిన అతిషి ఢిల్లీలోనే జన్మించింది. ఆమె కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఎక్కువ శాఖలు కూడా ఆమె నిర్వర్తించింది. ముఖ్యంగా ఆర్థిక, విద్య, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వంటి కీలక శాఖలు, అలాగే ప్రధాన మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించింది. ముఖ్యంగా కేజ్రీవాల్ జైలు పాలైనప్పుడు, దాంతోపాటు మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ లాంటి అగ్రనేతలంతా కూడా జైల్లో గడిపినప్పుడు ఆమె అటు పార్టీని, ప్రభుత్వాన్ని కీలకంగా వ్యవహరించింది. పార్టీని, ప్రభుత్వాన్ని గట్టెక్కించింది. మొత్తం మీద ఆమె వ్యవహార శైలి, ఆమె కష్టపడ్డ తీరు కేజ్రీవాల్ గుర్తించారు. ఒకానొక దశలో ఆమె కన్నీళ్లు కూడా పెట్టింది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆమెను కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కేజ్రీవాల్ ఆమె నియమించారు. కేజ్రీవాల్కు ఉన్నటువంటి అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో, ఆయన నమ్మే వ్యక్తుల్లో అతిషి కూడా ముఖ్యమైన వ్యక్తి. సో అతిషిని ప్రస్తుతం కొత్త ముఖ్యమంత్రిగా శాసనసభ పక్షం ఎన్నుకుంది. ఆమె ఢిల్లీలోనే పుట్టారు. పంజాబ్ చెందినటువంటి రాజ్పూత్ కుటుంబానికి చెందిన అతిషి ప్రస్తుతం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎస్, రామకృష్ణ జైన్ అవుతున్నారు. రామకృష్ణ, ఢిల్లీ విద్యామంత్రి అతిషిని కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఆమె ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ సీనియర్ నేత అతిషిని అరవింద్ కేజ్రీవాల్ ప్రపోజ్ చేశారు. ఈ మేరకు ఆమెను ఢిల్లీ ఆప్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎంపిక చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక ఆమె కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ కి అందజేయబోతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కి అందజేసి ఇక తామందరం కూడా అతిషిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశామంటూ ఇంకొక లెటర్ను కూడా గవర్నర్ కి ఇస్తారు. దాని ప్రకారం గవర్నర్ టైం చెప్తారు. ఆ టైంలో ఇవాళ రాత్రే లేదంటే రేపు ఉదయాన్నే అతిషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రజల మన్ననలు పొందేందుకు, ప్రజల ఆదరణ పొందిన తర్వాతే తాను సీఎం పీఠం అధిరోహిస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సీఎం పీఠం అధిరోహించాలంటే మళ్ళీ ఎలక్షన్స్ లో గెలవాలి, గెలిచి ప్రజలు తనకి అధికారం ఇవ్వాలి, ఇస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతాను, అప్పటిదాకా ముఖ్యమంత్రి పదవి చేపట్టను అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఒక శపథం చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. పంజాబ్ రాజ్పూత్ కుటుంబానికి చెందిన అతిషి ఢిల్లీలోనే జన్మించారు. ఆమె ప్రస్తుతం ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం ఆయన రాజీనామాను సమర్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక అతిషిని శాసనసభ పక్షం ఎన్నుకుంది. కేజ్రీవాల్తో సహా మనీష్ సిసోడియా కూడా జైల్లో ఉన్నప్పుడు అతిషి ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా నడిపింది. ముఖ్యంగా బీజేపీని చాలా గట్టిగా ఎదుర్కొంది. మరోవైపు సిసోడియాను మళ్ళీ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎన్నుకుంటే కనుక బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తే నేపథ్యం కారణంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అతిషి వైపే మొగ్గు చూపారు. అతిషి చాలా సీనియర్ మినిస్టర్గా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితురాలు, అత్యంత విశ్వాస పాత్రురాలని వ్యక్తి. ఈ నేపథ్యంలో అతిషిని ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా ఓకే చెప్పారు. దీంతో ఆమె మళ్ళీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక కేజ్రీవాల్ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా కూడా ఓకే చెప్పారు. సాయంత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. దీంతో అతిషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. మొత్తం మీద కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా తాను రాజీనామా చేసి అతిషిని ముఖ్యమంత్రిని చేసి త్వరలో ఎన్నికలు జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.